మనిషి విలువ ఎంత ఒక యువకుడికి ఇదే సందేహం వచ్చింది సాధువును అదే ప్రశ్న అడిగాడు దానికాయన నువ్వే ఒక చిన్న ప్రయోగం చేసి నీ విలువ తెలుసుకో ఈ రాయిని చూడు దీన్ని తీసుకెళ్ళి సంతలో బేరానికి పెట్టు నువ్వు ధర చెప్పకు కేవలం రెండు వేళ్లు చూపించు వాళ్ళు ధరెంతో చెప్పాక రాయిని అమ్మకుండా తీసుకొచ్చేది అన్నాడు యువకుడు సంతకు వెళ్ళి రాయిని అమ్మకానికి పెట్టాడు ఒక ముసలావిడ రాయిని చూసి ఇలాంటి రాయినే చాలా కాలంగా వెతుకుతున్నాను ధరెంత అని అడిగింది యువకుడు ఏమీ మాట్లాడకుండా రెండు వేళ్ళు చూపించాడు రెండు వందల రూపాయల సరే ఇదిగో అంటూ ఆమె డబ్బులు బయటకు తీసింది మనోడు సాధువు వద్దకు వచ్చి జరిగింది చెప్పాడు అప్పుడు సాధువు ఈసారి దీనిని విచిత్ర వస్తు ప్రదర్శనశాల అంటే మ్యూజియంకి తీసుకెళ్ళి అమ్మకానికి పెట్టు అన్నాడు సాధు మ్యూజియంకి వెళ్ళాడు అక్కడ నిపుణులు చూసి అద్భుతం ఈ రాయిని అమ్మి చాలా కాలంగా దీనికోసమే వెతుకుతున్నాం ధరెంతో చెప్పు అన్నారు యువకుడు ధరెంతో చెప్పలేదు రెండు వేలు చూపించాడు ఓహో ఇరవై సరే ఇదిగో తీసుకో అన్నారు వాళ్ళు ఈసారి రంగురాళ్ల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు సాధువు అక్కడ వ్యాపారి రాయిని చూడగానే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఎంతో చెప్పు తక్షణం కొనేసుకుంటాను దీనికోసం చాలా కాలంగా వెతుకుతూనే ఉన్నాను అన్నాడు మనోడు మళ్ళీ రెండు వేళ్ళు చూపించాడు ఓహో రెండు లక్షల పర్వాలేదు ఇదిగో తీసుకో అన్నాడు వ్యాపారి యువకుడు ఆశ్చర్యపోయాడు అదే రాయి కానీ దాని విలువ చోటును బట్టే మారింది అప్పుడు సాధువు చూశావా నాయన ముసలావిడి దగ్గర ఈ రాయి విలువ రెండొందలు మ్యూజియంలో ఇరవై వేలు రత్నాల వ్యాపారి దగ్గర రెండు లక్షలు దీనిని బట్టి నీకేమర్థమైంది అని అడిగాడు ఆ యువకుడు మనం చేరే స్థాయిని బట్టి మన విలువ ఉంటుంది గురువుగారు అన్నాడు